మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల. హలో గైస్, నమస్తే, దిస్ ఇస్ గేమర్ జేసీ. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 5 గేమర్స్ ఇన్ తెలుగు గురించి అయితే చెప్తాను. ఐ మీన్ ఇప్పుడు వీళ్ళు పేరేంటి, వీళ్ళు ఏ ఊరు ఇవి కాదు. సో వాళ్ళు ఎలా కంటెంట్ స్టార్ట్ చేశారు, ఆ కంటెంట్ ఎలా ఇంత ఫ్లోలో నడుస్తుంది, అండ్ అంతేకాకుండా ఎక్విప్మెంట్ ఏంటి అనేసి అయితే నేను మీకు ఒక మంచి డీటెయిలింగ్ అయితే ఇస్తానమాట ఈ వీడియోలో. కన్ఫామ్గా మీరు స్కిప్ అయితే చేయకుండా చూడండి, కొంచెం ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది వీడియో. అండ్ మనకి ఒక సాడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నిన్న అరౌండ్ మన ప్లే స్టోర్ యాప్ స్టోర్ నుంచి అయితే అఫీషియల్గా పబ్జి కూడా తీసేశారు, ఐ మీన్ బీజీఎంఐ కూడా తీసేశారు. అండ్ ఇది వచ్చేసి ఒక సాడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బికాస్ వీఆర్ ఆల్ గేమర్స్. సో ప్రతి ఒక్క గేమ్ని రెస్పెక్ట్గా ఆడుతూ ఉండాలి. అంటే ఇప్పుడు పబ్జి అయితే వెళ్ళిపోయింది, అండ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళ దాంట్లో ఎలాగైతే ఫ్రీ ఫైర్ వస్తుందో సేమ్ ప్రాసెస్ అలాగే బీజీఎంఐ కూడా ఉంది. ఈవెన్ మనకి యాప్ స్టోర్లో లేకపోతే కంట్రీ రీజన్ చేంజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడం ఇలాంటిది అయితే నడుస్తుంది అనమాట. సో అలాంటిదే కొన్ని డేస్ వరకు నడుస్తుంది, అండ్ రిటర్న్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు ఎలాగైతే మంది కూడా అట్లా నచ్చింది. అండ్ బేసిక్ రీజన్ వచ్చేసి మనకు అక్కర్లేదు, మనకు అవసరం లేదు కూడా, ఎందుకంటే అవన్నీ టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పుకుంటారు. అండ్ ఇప్పుడైతే మనము మన టాప్ 5 గేమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి అయితే తెలుసుకుందాం, వాళ్ళ కంటెంట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడైతే ఫటాఫట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 5 లో 51 వచ్చేసి మధు పెన్నం గేమింగ్, తిను ఒక ఫ్రీ ఫైర్ ప్లేయర్ అనమాట. తిను 1.16M సబ్స్క్రైబర్స్ తో ఉన్నాడు, అండ్ తిను మాక్సిమం వచ్చేసి నార్మల్ ఆఫ్లైన్ వీడియోసే పెడతాడు అప్పుడప్పుడు, ఇప్పుడు ఒకసారి లైవ్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ తిను స్టార్టింగ్ నుంచి వచ్చింది దేని మీద అంటే కంటెంట్ వచ్చేసి గేమ్ ప్లే కంటెంట్ అండ్ ఛాలెంజెస్. ఎలాగంటే ఫ్రీ ఫైర్లో ఎలా 4 స్క్వాడ్స్ ఉంటారో, ఐ మీన్ ఒక స్క్వాడ్లో 4 మెంబర్స్ ఉంటారో, ఈ 4 మెంబర్స్కి ఏదైనా ఛాలెంజ్ ఇవ్వడం లేదంటే తిను ఛాలెంజ్ తీసుకోవడం, ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ఛాలెంజింగ్ వీడియోస్తో అట్రాక్ట్ చేస్తూ పీపుల్ని, ఐ మీన్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఇంత సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చాడనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న తిన కంటెంట్ ఏంటంటే ప్రతి ఒక్క గన్ స్కిన్ని ఓపెన్ చేయడం, అండ్ అంతేకాకుండా ఏవైనా మ్యాక్సిమం చిన్నపిల్లలతో ఆడిపించి క్రేజ్ పెంచుకోవడం. సో ఈ టైప్ ఆఫ్ టెక్నిక్స్తో అయితే వస్తున్నాడు అనమాట. మీకు ఇలాగా చేయాలి, ఇలాగా గ్రోత్ అవ్వాలనుకుంటే మీకు కావాల్సింది ఏంటంటే మీ సర్కిల్ వచ్చేసి ఒక 2-3-4 కిట్స్ ఉంటే సరిపోతుంది, అండ్ మీకు కొంచెం మనీ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ మీకు ఫేస్ క్యామ్ వచ్చేసి పీపుల్ వాంట్స్ క్వాలిటీ అనమాట. సో క్వాలిటీ కన్ఫామ్గా కరెక్ట్గా ఉంటే అండ్ దెన్ మీకైతే ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంది. సో ఇతను వచ్చేసి నెంబర్ 5 అనమాట. నెంబర్ 4 వచ్చేసి ఎంబీజి ఆర్మీ, మున్నాబాయ్ గేమింగ్ ఆర్మీ అనమాట. యాజ్ ఆల్ యూ నో గైస్ ఏంటంటే మున్నాబాయ్ గేమింగ్ ఆర్మీ అంటే తన యొక్క కంటెంటే ఇక్కడ ఉంటుంది. మున్నాబాయ్ ఏది ఓపెన్ చేసిన క్రియేట్స్ ఇక్కడే ఉంటుంది, అండ్ అంతేకాకుండా మున్నాబాయ్ ఏదైనా ఫన్ క్రియేట్ చేసినా ఇక్కడే ఉంటుంది. సో అన్ని మున్నాబాయ్ గురించే ఈ ఛానల్ కంటెంట్ అయితే ఉంటుంది అనమాట, ఓన్లీ ఆఫ్లైన్ వీడియోసే. ఇదంతా ఎంబీజీ ఫ్యామిలీ వచ్చేసి మెయింటైన్ చేస్తారు, ఐ మీన్ వాళ్ళ ఆర్మీ వచ్చేసి మెయింటైన్ చేస్తారు, ఎంబీజీ, రాకేష్ బ్రో, నితిన్ బ్రో ఇట్లా ఉంటారు కదా. సో వీళ్ళు అయితే చేస్తారు. అండ్ ఇది కూడా ఫ్రీ ఫైర్ ఛానల్ కంటెంటే నెంబర్ 4 ప్లేస్లో ఉంది మన తెలుగు గేమర్స్లో. అండ్ మీరు ఇంకా లైక్ చేయబోతే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఫ్యూచర్లో ఇంకా మంచిగా అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, టాప్ ప్లేస్ లో యూనిక్ గేమర్ బ్రో అయితే ఉన్నారు. సో ఇతన్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా ఇతని పేరు అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే అంత క్రేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు అనమాట. సో బేసిక్గా ఈ అందరి కంటెంట్ ఏంటంటే ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్, అది కూడా స్టాండప్ లైవ్ స్ట్రీమ్స్ అయితే ఇస్తాడనమాట. ఎన్ని అవర్స్ చేస్తే అన్ని అవర్స్ నించొని మాత్రమే లైవ్ స్ట్రీమ్ చేస్తాడు నాన్ స్టాప్గా. సో తన ఎఫర్ట్ వచ్చేసి ఇలాగైతే ఉంటుంది. అండ్ బేసిక్గా దీనికి వచ్చేసి మెయిన్ క్వాలిటీ వచ్చేసి కెమెరా అనమాట. కెమెరా క్వాలిటీ అయితే ఓపీ ఉంటుంది, అంటే క్లియర్గా గ్రీన్ స్క్రీన్ వేసుకొని క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటాడు. అండ్ తిన యొక్క లాంగ్వేజ్ వచ్చేసి మీకు కొంచెం నచ్చకపోవచ్చు కొంతమందికి, కానీ చాలామంది అయితే ఎంటర్టైన్ అవుతారు, ఈవెన్ నేను కూడా ఎంటర్టైన్ అయితే అవుతానమాట ఇలాంటివి చూసి. సో ఇది ఒక వే, అంటే మీరు 18+ అయితే చూడండి లేదంటే చూడొద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్లీ 18+ అని ఒక టైటిల్లో కూడా పెట్టుంటుంది అక్కడ బోర్డు. సో అది మీ ఇష్టం అని అయితే చెప్పాడు, కానీ ఫ్యాన్స్ క్రేజ్ అయితే ఓపీ అంటే ఓపీ ఉంది. తిను వచ్చేసి 3rd ప్లేస్లో ఉండవు. అండ్ మీకు ఎలాంటిది కావాలి అంటే, ఐ మీన్ మీకు ఏం కావాలి ఇలా చేయాలి అంటే, ఫస్ట్ ఎనీ డిస్ట్రాక్షన్స్, ఈ టైప్ ఆఫ్ చాలా అంటే చాలా వస్తాయి ఇలాంటి కంటెంట్లో వచ్చేసి. మీకు చాలా హేటర్స్ వస్తారు, అదన్నీ నిలుచుకొని ఉండగలను అనుకుంటే ఇలాంటి కంటెంట్తో అయితే రాగండి. ఇప్పటివరకు అయితే మన తెలుగు కమ్యూనిటీలో ఒక్కరే ఉన్నారో అది కూడా యూనిక్ గేమర్ ఇంత పాపులర్ అయ్యి. సో వచ్చే ఛాన్సెస్ ఉంటే మీరు వచ్చేయండి, వెల్కమ్ చెప్దాం, ఓకేనా? ఫ్రెండ్స్, సెకండ్ ప్లేస్లో వచ్చేసి తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్, ఇతను కూడా ఫ్రీ ఫైర్ ప్లేయర్ అనమాట. 1.82M సబ్స్క్రైబర్తో ఉన్నాడు. బేసిక్గా తిన కంటెంట్ స్టార్ట్ చేసింది ఎక్కడ నుండి అంటే,
అండ్ ఫ్రీ ఫైర్ టిప్స్ ఏంటి, ఫ్రీ ఫైర్ ని ఎలా ఆడాలి, ఐ మీన్ ఫ్రీ ఫైర్ లో సీక్రెట్ ప్లేసెస్ ఏంటి, అది కాకుండా ఎక్కువ పీపుల్ ని అట్రాక్ట్ చేయడానికి, ఐ మీన్ ప్లేయర్స్ అట్రాక్ట్ చేయడానికి ఏంటంటే, తను చెప్తే జెన్యున్ గా ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఫ్రీ ఫైర్ ని ఎలా ఆడాలి అంటే, ఏ గన్తో ఎట్లా కొడితే హెడ్ షాట్ పడుతుంది, ఎలాగ మీరు కేడీ రేట్ పెంచుకోవాలి, సో ఇలాంటి టిప్స్ ని, యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ని షేర్ చేస్తూ ఇంత ఏం సబ్స్క్రైబర్స్ తో ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి మనోడు కొంచెం ఎక్కువగా బ్లాగ్స్ చేయడం ఇలాగైతే చేస్తూ కంటెంట్ ని కొంచెం చేంజ్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. సో బేసిక్ గా ఇతని ఛానల్ లో నాకు నచ్చిన మెయిన్ పార్ట్ ఏంటంటే థంబ్నైల్స్. రీసెంట్ గా ఒక 9 మంత్స్ అనుకుంటా, మేబీ 9 మంత్స్ నుంచి థంబ్నైల్ చేంజ్ ఎవరు చేస్తున్నారో తెలియదు, ఐ మీన్ థంబ్నైల్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియదు, అసమ్ అంటే అసమ్ గా చేస్తున్నాడు. సో బేసిక్ గా తిన దగ్గర నుంచి నాకు నచ్చింది మెయిన్ ఏంటంటే తిన మాటలు ఒకటైతే, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి థంబ్నైల్స్ అనమాట. ఈ రెండు మాత్రమే తినని చాలా అంటే చాలా గ్రో చేస్తున్నాయని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి టాప్ 2. అండ్ ఫైనల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఎవరంటే మున్నాబాయ్ గేమింగ్ ఎంబీజీ. సో తిను అందరికీ తెలుసు, గేమర్స్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పరిచయం లేని పేరే మున్నాబాయ్ గేమింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీలో 3M సబ్స్క్రైబర్స్ తో ఉంది తిను ఒక్కరే అనమాట, ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. అండ్ రీసెంట్ గా అయింది 3M సబ్స్క్రైబర్స్ కూడా. 3M అంటే మొత్తం ఒకేసారి కాలేదు అయింది. సో ఇతని బేసిక్ మెయిన్ కంటెంట్ ఏంటంటే ఓన్లీ గేమ్ ప్లే అండ్ లైవ్ అనమాట, అంటే లైవ్ లోనే గేమ్ ప్లే కలిగిస్తుంది అండ్ సింపుల్ వాయిస్ ఉంటుంది. ఈ వాయిస్ ఓవర్కే చాలా మంది మెల్ట్ అయిపోతారు, ఎందుకంటే ఏదైనా ఫాస్ట్ గా చెప్పడం స్లోగా చెప్పడం కాకుండా అట్లుంది ఇట్లుంది అట్లా మెల్లగా చెప్పుకుంటూ స్మూత్ గా అందరినీ హ్యాండిల్ చేసుకుంటూ పోతాడు. సో ఇతనికి వచ్చేసి 3M సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ బేసిక్ గా మొత్తం లైవ్ తోనే రన్ అవుతుంది అని చెప్పాను కదా, ఎంబీజీ ఆర్మీ ఉందని, దాంట్లో మాత్రమే వీడియోస్ ప్లే అవుతాయి. అండ్ దీంట్లో ఎటువంటి గేమ్ ప్లే వీడియోస్ ఉంటాయంటే ఆసమ్ అంటే ఆసమ్ ఉంటాయి, అవన్నీ కూడా లైవ్ లోనే కనిపిస్తాయి అనమాట. సో ఎంబీజీ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అండ్ తన థంబ్నైల్స్ కానీ తన మాటలు కానీ తన లైవ్ స్ట్రీమ్స్ 4 అవర్స్ కానీ పర్ డేకి, ఇంతకు ముందు అయితే ఏదైనా సబ్స్క్రైబర్స్ కి దగ్గర ఉన్నప్పుడు చాలా డేకి 2 స్ట్రీమ్స్ చేయడం జరిగింది. సో అలాంటివి కూడా చేయడం జరిగింది. అండ్ మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే వితౌట్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నాడు చాలా వరకు, కొలాబ్స్ అయితే ఉంటాయి కానీ ప్రమోషన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ అనమాట మున్నాబాయ్ గేమింగ్ లో. ఎక్కడో మంత్లీ 1 or 2 రావడం అయితే ఉంటుంది, మాకు మంత్లీ సింపుల్ గా 6 అయితే వస్తుంది ఆఫ్టర్ 17K సబ్స్క్రైబర్స్. అలాంటిది 3M సబ్స్క్రైబర్స్ అయితే ఎంతమంది వచ్చి ఉంటారో చూడండి ఎన్ని మనీ అయితే గెయిన్ చేయొచ్చు. కానీ జెన్యున్ గా ఉండడం కోసం కొలాబ్స్ మాత్రమే తీసుకుంటారు అండ్ మంచి క్యారెక్టర్ అండ్ నేమ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అండ్ 3M సబ్స్క్రైబర్స్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది మన తెలుగు వాళ్ళల్లో ఇతనే అనమాట. సో ఇదనమాట టాప్ 5 గేమర్స్. అండ్ మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పటి వరకు టాప్ 5 గేమర్స్ గురించి చెప్పాను, వీళ్ళ కంటెంట్స్ గురించి చెప్పాను, అండ్ వీళ్ళు వాడే ఎక్విప్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఛానల్లో వాళ్ళ లింక్ కింద, ఐ మీన్ డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, కావాలంటే చూసుకోండి. అండ్ 4 టాప్ 4 వచ్చేసి ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఉన్నారు అండ్ యూనిక్ గేమర్ అన్న ఒక్కరు బిజిఎంఐ నుంచి ఉన్నారు. సో టోటల్ గా మనం చూసుకున్నట్టయితే గేమ్స్ యాజ్ ఈ వరల్డ్ లో ఎక్కువ రన్ అయ్యే గేమ్స్ ఏంటి అంటే మైండ్ క్రాఫ్ట్ కానీ, అపెక్స్ లెజెండ్స్ కానీ, GTA 5 కానీ, సో ఇవైతే రన్ అవుతున్నాయి. కానీ మన తెలుగు ఛానల్స్ లో మాక్సిమం ఎవాల్వ్ చేసే ఈ బయటకు వచ్చే గేమ్స్ ఏమేంటి అంటే ఫ్రీ ఫైర్ అండ్ పబ్జి మొబైల్ గేమ్స్ మాత్రమే వస్తున్నాయి. సో ఫ్యూచర్ లో నాకు తెలిసి వీటి గురించి అయితే నేను వీడియో చేస్తాను అండ్ టాప్ 5 గేమ్స్ గురించి చెప్తాను. మీరు కనుక కన్ఫర్మ్ గా ఈ టాప్ 5 గేమ్స్ మీద కనుక గ్రిప్ వస్తే కన్ఫర్మ్ గా ఛానల్ స్టార్ట్ చేసి అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీరే ఇచ్చుకుంటూ కొంచెం గెయిన్ అయితే చేసుకోవచ్చు, మనీ కానీ క్యారెక్టర్ ఐ మీన్ మీ యొక్క నేమ్ అయితే కొంతమంది కమ్యూనిటీకి అయితే తెలుస్తుంది అనమాట. సో బేసిక్ గా ఫ్రీ ఫైర్ అండ్ పబ్జి మాత్రమే ఉన్నాయి, మిగిలిన గేమ్స్ ఏమి లేవు. వాటర్లాంటి కానీ, ఎపెక్స్ లెజెండ్స్, GTA 5 ఇవన్నీ ఉన్నాయి. GTA 6 2023-24 మధ్యలో వస్తుందని అయితే చెప్పడం జరిగింది అనమాట, నిన్న మొన్న లాంచ్ చేయడం జరిగింది అఫీషియల్ గా. సో ఇవన్నీ మీకు కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి ఐడియాస్ ఉన్నా ఏమైనా ఉన్నా నేను మీకు ఒక కింద గూగుల్ ఫామ్ ఇస్తాను, మీ యొక్క నేము, మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు, మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క ఐడియాని అయితే ఇవ్వండి. సో ఐడియా కనుక నేను యూజ్ చేస్తే మీ యొక్క కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతాను అనమాట. సో థ్యాంక్ యూ గైస్, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పటి నుంచి ఓన్లీ గేమింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్క గేమ్ని అయితే మనం ఇంట్రొడ్యూస్ చేద్దాం, ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, బై.